తెలంగాణ రాష్ట్రంలో పండించిన వడ్లను కేంద్ర ప్రభుత్వం కొనాలని రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఆందోళన కార్యక్రమంలో భాగంగా నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని హనుమంతాపూర్లో శుక్రవారం 1వ వార్డు కౌన్సిలర్ అశోక్ గౌడ్ ఆధ్వర్యంలో గ్రామంలో నల్ల జెండాలతో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా అశోక్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణలో పండించిన వడ్లను కొనుగోలు చేయాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని అన్నారు. అవసరమైతే ఢిల్లీ వరకు పాదయాత్ర చేసైనా కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి తీరుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, రైతులు, యువకులు తదితరులు పాల్గొన్నారు. మరి నిరసన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మరి ఎందుకంటే వడ్లు కొనుగోలు చేయాలి, కేంద్రం కొనుగోలు చేయాలనే ఉద్దేశంతో మరి కేంద్రం అవలంబిస్తున్న మొండి వైఖరి మరి దానికి నిరసనగా మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి కేటీఆర్ కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు మరి అన్ని గ్రామాల్లో మరి రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ధర్నాలు రాస్తారోకడం చేయడం జరుగుతుంది. మరి ఈరోజు నిరసన కార్యక్రమాలు ప్రతి గ్రామంలో ప్రతి ఇంటిపై జెండా నల్ల జెండా అనే కార్యక్రమం ఈరోజు చేయడం జరుగుతుంది. మరి మోడీ ఇప్పటికైనా కళ్ళు తెరిచి మరి తెలంగాణ ప్రభుత్వాన్ని మరి ఏదైతే ఒడ్లు ఉన్నాయో ఒడ్లు కొనుగోలు చేయాలని మరి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే మరి రైతు పండించిన ఒడ్లు మరి రాష్ట్రం కొన్ని రాష్ట్రం నుంచి కేంద్రం పోవాలి, అది ఇప్పుడు నా కాదు ఎప్పటి నుంచో వస్తున్న ఆచార పద్ధతులు కాబట్టి ఆ పద్ధతులు మోడీ మరి మరి ఆ నిరంకుశత వల్ల మరి ఈరోజు రైతులు నష్టపోయే పరిస్థితి ఉంది. మరి ఒడ్లు మరి ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి పెద్ద మొత్తంలో నీళ్లు తీసుకొచ్చి మరి కేసీఆర్ గారు మరి ఎవరు చేయని అలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కేసీఆర్ చేస్తున్న క్రమంలో మరి నీళ్లు వచ్చి మరి రైతులు సంతోషంగా ఉండే సమయంలో మరి మోడీ ఒక దెబ్బ పెట్టడం జరిగింది. మరి నేను ఒడ్లు కొనను, మరి ఇట్లాంటి ఒడ్లు కొనను అనే మరి మోడీ ప్రభుత్వం మొండి వైఖరి విడనాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు మరి ఏమన్నారంటే ఒడ్లు మేము కొంటాం, కేసీఆర్ ఉన్నా లేకున్నా మేము కొంటాం, మీరు ఏంటి ఒడ్లు అని మరి చెప్పడం జరిగింది. మరి కేసీఆర్ అప్పుడు చెప్పారు ఈ మోడీ గారు ఒడ్లు కొనంటుండు, మరి మీరు ఓట్లు వేయకండి, దయచేసి రైతులు నష్టపోవద్దు, మరి ఒడ్లు కొనన్నప్పుడు మనం ఒడ్లు తగ్గించుకుందామని కేసీఆర్ చెప్పినప్పుడు మరి బండి సంజయ్ మరి కిషన్ రెడ్డి గారు ముందుకొచ్చి మేము కొనిపిస్తాం, మేము మాట్లాడతాం మోడీతో అని ప్రగల్భాలు పలికిన మోడీ మన బండి సంజయ్ కిషన్ రెడ్డిలు మరి ఇప్పుడు వాళ్ళ జాడ లేకుండా పోయింది. మరి వాళ్ళు మన తెలంగాణ జాతికి క్షమాపణ చెప్పాలి, రైతులకు క్షమాపణ చెప్పి మరి వెంటనే వడ్లు కొనుగోలు చేయాలి. వడ్లు రైతులు పండించిన వడ్లను మరి ఇళ్లలో పెట్టుకుని ఏం చేస్తారు మోడీ గారు? మరి రైతులు కన్నీరు చేయకముందే, రైతులు ముందుకొచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేయకముందే ఇప్పుడిప్పుడే ఇది జరుగుతుంది. మరి ఇక ముందు కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం ఉంటాయి, మరి దాన్ని ముందుకు పోకుండా మరి రైతులు పండించిన పంటను వెంటనే కొనుగోలు చేయాలని మరి కేసీఆర్ గారు పిలుపుతో మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెరాస ఆధ్వర్యంలో మరి ప్రతి ఇంటిపై నల్ల జెండాలు ఎగురవేయడం జరుగుతుంది. మరి దాన్ని మీరు వెంబడే ఒడ్లను కొనుగోలు చేయాలని మరి విజ్ఞప్తి చేస్తున్నాం. మరి ఎక్కడంటే పంజాబ్లో కానీ హర్యానాలో కానీ మరి తమిళనాడులో కానీ అన్ని రాష్ట్రాలకు ఏ పద్ధతి ఉందో అదే పద్ధతి కూడా తెలంగాణలో వర్తింపజేయమంటున్నాం. మరి పంజాబ్లో ఎందుకు కొంటావు ఓట్లు, మరి తెలంగాణలో ఎందుకు కొనవు అంటే పంజాబ్లో కానీ మరి ఆంధ్రప్రదేశ్లో కానీ తమిళనాడులో కానీ మీటర్లు కరెంటు మోటార్లకు మరి బాయిల కాడ మీటర్లు పెట్టడం జరిగింది. ఆ మీటర్లు తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు మీటర్ పెట్టుకోవాలంటే నా వద్దు నా రైతులకు నేను నష్టం చేయని మరి కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. మరి మోడీ గారు నా మాట వింటలేదు కేసీఆర్.